తీసేస్తే బెస్ట్ ఎలా అనిపిస్తుంది? లాక్డౌన్ అయితే కంటిన్యూ చేయాలి. దేశ ప్రధాని చెప్పినట్టు రాజు చెప్పిన ఆజ్ఞ అందరూ పరిపాలించాలి. అదే అదే టైంలో లాక్డౌన్ చేసేటప్పుడు కూడా సామాన్య ప్రజల గురించి, రోజువారీ కూలీల గురించి, ఇతర రాష్ట్రాల్లో లేకపోతే ఇతర జిల్లాల్లో నిలిచిపోయిన వలస కూలీల సంగతి గురించి కూడా ఆలోచించాలి. ప్రభుత్వం ముందు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. అచ్చంగా రేషన్ కార్డులు అంటే, రేషన్ కార్డు చాలామందికి మన కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పాత రేషన్ కార్డులు చాలా కార్డులు తీస్తారు. అచ్చంగా రేషన్ కార్డులు ఉన్నవాడికి బియ్యము, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు అంటే రేషన్ కార్డు 10 ఇళ్లలో ఒకరికి రేషన్ కార్డులు ఉంది. కదా వాళ్ళందరికీ రేషన్ కార్డు లేవు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఆలోచించాలి. అచ్చంగా రేషన్ కార్డులు ఉన్నవాడికి ఇస్తే కదా వాళ్ళ పరిస్థితి ఏంటి? సామాన్యుల గురించి కూడా ఆలోచించాలి కదా. ప్రతి ఏరియాలో ఇప్పుడు వాలంటీర్ని పెట్టుకున్నారు. వాలంటీర్ని పంపించి ఆ ఏరియాలో ఎంతమంది అయితే ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, రోజువారీ కూలీలు ఉన్నారో, వాళ్ళందరికీ న్యాయం చేయాలి. రేషన్ కార్డు ఉన్నవాడికి చేస్తుంటే కదా. అలానే దేశ ప్రధాని 1000 రూపాయలు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు ఇచ్చింది. దానితో రాష్ట్ర బాధ్యత కూడా ఉంటుంది కదా. రాష్ట్ర బాధ్యత కూడా ఎంతో కొంత కలిపి వేయాలి. ఇప్పుడు తెలంగాణ పక్క రాష్ట్రం ఉంది, తెలంగాణలో 1000 రూపాయలు 500 కలిపి 1500కి ఎవరి అకౌంట్లో వాళ్ళకి వేస్తున్నాడు. దీనికి కూడా రాజకీయ నాయకులు వచ్చి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా, కొంతమంది రేషన్ కార్డు లేవు అని అలాంటి వాళ్ళకి కాకుండా ప్రతి ఇంటికి ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో ఎంతమంది ఇల్లు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి. అలానే లాక్డౌన్ పాటించాలి. కొన్ని ఇప్పుడు ఈ ఏరియా ఉంది రెడ్ జోన్ అంటున్నారు, అసలు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయకుండా రెడ్ జోన్ చేసి జనాభాను బయటకు వెళ్ళనీయకుండా రోడ్డు ఎక్కితే పోలీసులు కొట్టి ఉదయం 6 గంటలకు కూడా మార్కెట్కి వెళ్ళనీయకపోతే అలా ఇప్పుడు సందుల్లో గందులో కొనుక్కోవడానికి ఏమో విపరీతమైన రేట్లు అమ్ముతున్నారు. అందరు రేట్లు పెట్టి కొనుక్కోలేరు కదా. రైతు బజార్లు అంటే మామూలు రేట్లు, నిర్ణయించిన రేట్లు ఉంటాయి కాబట్టి వెళ్తున్నారు. సందుల్లో కొట్లో, పచారీ కొట్లో అట్లు కొనుక్కోలేరు కదా. రెడ్ జోన్ చేసిన ఏరియాలో కూడా కొన్ని వెసులుబాట్లు కల్పించాలి ప్రభుత్వం. లాక్డౌన్ కంటిన్యూ చేస్తే మంచిదా, తీసేస్తే మంచిదా అంటారా? లాక్డౌన్ కంటిన్యూ చేయాలండి కంపల్సరీగా. ప్రజలు కోఆపరేట్ చేస్తున్నారు, ప్రభుత్వం కోఆపరేట్ చేయట్లా. ప్రభుత్వం అంది చాలా తప్పు. లాక్డౌన్ తీసేసినట్లు ప్రజల కోసం ప్రభుత్వం కాదు, ప్రభుత్వం కోసం ప్రజలు ఉన్నారు అంతే. లాక్డౌన్ అంటే ఇప్పుడు తీసేస్తే ఒకళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఎలా ఉండేది, సప్లై చేయాలి. ప్రభుత్వం అన్నీ సప్లై చేయాలి ప్రజలకి. దేనికి ప్రభుత్వం ఉన్నది? వాళ్ళ సంపాదన కోసమా? దేనికండి ప్రభుత్వం? పోలీసు వాళ్ళది, మున్సిపల్ వాళ్ళు పనితీరు ఎలా సార్? మున్సిపల్ వాళ్ళు అందరూ బాగా పనిచేస్తున్నారు. ఒక ప్రభుత్వం తప్ప అందరూ బాగా పనిచేస్తున్నారు. ప్రజల కోఆపరేషను 90% ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.